ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఇంటర్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ లేదా ఐటీ రంగంలో స్థిరపడాలనుకుంటున్న విద్యార్థులకు ఒక మంచి వార్త. ప్రముఖ టెక్ సేవల సంస్థ హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ HCL టెక్నాలజీస్ టెక్వీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ టెక్వీ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు గురువారం HCL తెలిపింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రైవేట్ ప్రాజెక్టుగా టెక్వీ కార్యక్రమాన్ని 2 ఏళ్ల క్రితం చేపట్టామని HCL టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ వెల్లడించారు. ఇక్కడ మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ టెక్వీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు చేరడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని, తద్వారా ట్రెండ్ సెట్టర్గా నిలుస్తారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దృష్టి పెడుతున్నట్లు ఉత్తరాన, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రాల్లో తమ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని, అందుకే ఈ టెక్బీ కేంద్రాలను ప్రారంభించిన అవసరం ఉందని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ప్రోగ్రాంలో చేరాలంటే ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఎంపిక ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారని ఆమె తెలిపారు. ఈ ప్రోగ్రాం కాలపరిమితి 1 సంవత్సరం, ఫీజు 2 లక్షల రూపాయలు. అయితే దీనికి లోన్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఇక్కడ శిక్షణ పూర్తి చేస్తున్న అభ్యర్థులకు 2,50,000 రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తామని శివశంకర్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, లైఫ్ స్కిల్స్ తదితర అంశాలపై ఈ టెక్బీ ప్రోగ్రాంలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. అలాగే ఈ శిక్షణ అనంతరం బిట్స్ పిలాని, శస్త్ర లాంటి ప్రముఖ యూనివర్సిటీకి చెందిన ఉన్నత విద్యా కోర్సులు చేరవచ్చు